వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఉద్యమకారులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉద్యమాలు పోరాటంతోనే తెలంగాణ సాకారమైందని తాండూరు ఉద్యమకారులు ముజిబ్ వీరమణి తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు గడ్డపై పుట్టిన వారికే సంపూర్ణ మద్దతు తెలిపి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కోట్లాది రూపాయలతో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు కనిపిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరాదని సూచించారు. 2009లోనే కాంగ్రెస్ కతమైందని అన్నారు. ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సంక్షేమం తాండూరు అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ఆ సమానలో తెలంగాణ మూమెంట్లో మేము ఎంత పని చేసినామంటే పిల్లలకు అందరికీ ఇచ్చిపెట్టి మనం తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ కోసం ఏమో చేసి తెలంగాణ ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లకు అన్ని వర్గాలకు ఈరోజు అన్ని కష్టం వాళ్ళ చేతికి వస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వస్తే అయితే మేము తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే మేము అన్ని చేస్తామంటున్నాం. ఆల్రెడీ మేము చేసింది ఉన్నది. కేసీఆర్ గారు అన్ని చేసింది ఉన్నారు. ప్రతి మహిళ వీడియోస్ కానీ హ్యాండిక్యాప్స్ కానీ అందరికీ పెన్షన్లు ఉన్నాయి. మైనార్టీస్ లోన్ ఉంది. బీసీ బంధు లోన్స్ వస్తున్నాయి. షాదీ కళ్యాణం ముబారక్ షాదీ ముబారక్ అన్ని పథకాలు రైతులకు ఆయన వస్తే మీ అందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియాకి అందరికీ ఏర్కా ఉన్నది. ఆయన వస్తే ఇంకా చేస్తాడని మా ఒక ఆశ. తాడూరు కాన్స్టెన్సీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి గారు కనీసం లేదంటే కూడా 30-35 వేలు మెజార్టీ నుంచి గెలుస్తాడు. ఎందుకంటే ఆయన తాండూరులో ఆయన గడ్డ ఆయన తాండూరులో పుట్టిన వాళ్ళు. ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు బయట నుంచి వచ్చి తాండూరులో నిలబడేవానికి ఓటే 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 అని ఎవరు చెప్తున్నారు? మా తాండూరు వాళ్ళే చెప్తున్నారు. పరిగి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడికెళ్ళి వస్తే కూడా మేమేం హౌలమా? తాండూరు మేము అన్నం తింటలేమా? తాండూరు గడ్డ మీద పుట్టిన వానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము అందరం కలిసి చేస్తుంటాం. కానీ మేము తెలంగాణ వాదులం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. పెద్ద మెజార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి గెలిపించి చూపిస్తాం, మా సత్య చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో అందరు వస్తున్నారు, అది ఇది చెప్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ కానీ పైలట్ రోహిత్ రెడ్డి కానీ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు కానీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ అందరు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కోసం మేము పని చేస్తున్నాం. ఆయనకు పెద్ద మెజార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరికి తక్కువ చేసినారు? ఒక యూత్ ఉన్నాడు ఆయన, ఆయన గెలిపలేకుంటే మనం వెలువలేకుంటుంది. తాండూరులో తాండూరులో ప్రజల నేను ఏం చెప్తున్నా అంటే తాండూరుకి మంచిగా పేరు తీసుకువచ్చింది రోహిత్ రెడ్డి గారు. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కనిపిస్తున్నా అంటే కొన్ని నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇడిసిపోయి బీఆర్ఎస్ లా పోయినారు, బీఆర్ఎస్ లా పోయి బీజేపీలా పోయినారు, బీజేపీలో పోయి మళ్ళా కాంగ్రెస్ లా వచ్చినారు. కానీ అటువంటి వాళ్లకు మనం నమ్మరాదు. కాంగ్రెస్ లా ఇంత మంది ఉన్నారు, మీరు అందరికీ కూడా ఎంత ఉన్నది. ఎప్పటి కానీ 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ తాండూరులో ఖతమైపోయింది. ఎందుకంటే ఆ రోజు నారా రోజాబు ఉండే, అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా లీడర్ కాలేదు, గారు కూడా. ఎందుకంటే తాండూరు గడ్డ మీద పుట్టిన వానికి మనం సపోర్ట్ చేస్తాం. పెద్ద మెజార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి గెలిపించాలని మీ అందరు ద్వారా, ఎలక్ట్రానిక్ ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ అందరి ద్వారా మేము ఒక
ఏమంటున్నామంటే పైలట్ రోహిత్ రెడ్డికి 20 30 40 ఎంత మెజారిటీ మనం తెస్తే అంత మనకు బలం వస్తది తాండ్రుల పన్ను బాహ్యం ఉన్నాయి ఇంకా ఇంద్ర మన డబుల్ బెడ్ రూమ్ ఇయాలి ఉంది ఇంకా శాన పన్ను ఉన్నాయి ఇప్పుడు ఇన కిసి పెట్టి రేపు వచ్చేది అయితే తెలంగాణలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పర్పతమే వస్తది కానీ మనం కాంగ్రెస్ కి ఓటు వేస్తే అది ఓటు మన ఖరాబ్ అయిపోతది నేను ఒకడే తాండ్రు ప్రజలకు చెప్తున్నాను ఈ రోజు మనం బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలపాలి అని మీ అందరికి చేజోడి నమస్కారం చేస్తున్నాను అందరికి చేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ రోజు ముస్లిం ఓట్లకు చూస్తున్నారు మీరు అక్కడ ఇక్కడ ఏం లేదు ముస్లిం మా ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా 80% బిఆర్ఎస్ పార్టీకి పడుతుంది ఎస్టీ ఓట్ పడుతుంది అందరూ తీసుకొని భారీ మెజారిటీ నుంచి ఇదే పాతాడ్రు గడ్డ నుంచి మేము కనీసం ఇడ 10,000 ఓట్లు ఉన్నాయి కానీ 8,000 ఓట్లు చూపిస్తా తీసుకొని చూపిస్తా రాసిస్తా మీడియా ముందర నేను చెప్తున్నా 8,000 ఓట్లు మా పాతాడ్రు నుంచి పడుతుంది నా సరిత అన్ని వాళ్ళు వాళ్ళ నుంచి ఉందని పల్లెల నుంచి వచ్చినారు అంత తెలంగాణ కోసం పోరాటం చేసింది వీరామాని చేసింది బాబు బాబు అన్న అంతారం మా ఇంకట ఎక్కంపల్లి ప్రకాష్ గౌడ్ అందరు ఒక్కొక్క పల్లె నుంచి మేము ఈ రోజు జమాయినాం అంటే ఎందుకు తెలంగాణ కోసం ఒక యూత్ లో మంచిగా పేరు పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నదని మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం ఆయనకు గెలిపించి చూపిస్తాం మీ ద్వారా నేను ఇది ఒకటి మీ అందరికీ నమస్కారం జై హింద్ జై తెలంగాణ.